చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఒక ఎత్తు, మంత్రివర్గం మరొక ఎత్తు. దీంట్లో ఇక్కడ టోటల్గా అంతకుముందు అనుకున్నటువంటి ఫార్ములాని 26 మంది మినిస్టర్లు ఉండబోతున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన ముఖ్యమంత్రి, అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా కీలకమైనటువంటి నిర్ణయం. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, ఇంకెవరిని డిప్యూటీ సీఎంగా పెట్టరు. అంటే తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అన్నందుకు గాను తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, జనసేన డిప్యూటీ సీఎం. అదే సందర్భంలో టీడీపీ నుంచి 19 మంది మినిస్టర్లు ఉంటారు, ఏది చంద్రబాబు గారు కాకుండా ఇంకొక 18 మంది. జనసేన నుండి 3 మినిస్టర్లు ఉంటారు ప్లస్ డిప్యూటీ సీఎం, అంటే డిప్యూటీ సీఎంతో కలిపితే 4 మినిస్టర్లు అయినట్టు. భారతీయ జనతా పార్టీకి 2 మినిస్టర్లు, టోటల్గా 26 మందికి ఉండేటటువంటిది. ఇది రేపు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చేయబోతున్నటువంటి యాక్టివిటీ.